हेलो चिल्ड्रन ఎలా ఉన్నారు వెరీ గుడ్ గుడ్ మార్నింగ్ సో అందరూ బ్రేక్ఫాస్ట్ చేశారా రెడీనా కెన్ వి స్టార్ట్ అవర్ సండే స్కూల్ ఓకే జస్ట్ వన్ రిమైండ్ ఏంటి అంటే మీరు ఆల్రెడీ మా ఆర్టిస్ట్ చెప్పే లెసన్స్ అన్ని వింటూ ఉన్నారు కదా సో ఒక్కసారి ఆ లెసన్స్ అన్ని మీరు ఏమైతే నోట్ చేసుకున్నారో అదంతా ఒక టూ మినిట్స్ గుర్తు చేసుకుంటూ మన ఈ వీక్ అంతా మనల్ని కాపాడాడు దేవుడు బయట ఎంతో హెల్త్ బాగాలేక చాలా మంది సఫర్ అవుతున్నప్పటికీ మన పేరెంట్స్ వాళ్ళు బయటికి వెళ్ళి వస్తున్నప్పటికీ దేవుడు ఎంతో కాపుదలను ఇచ్చాడు తన రెక్కల చాటున మన అందరినీ భద్రపరిచాడు సో ఈవెన్ ఆయన మనకి ఆయన జీవాన్ని ఇచ్చి మనల్ని ఈ విధంగా సజీవంగా ఉంచి ఆయన వాక్యాన్ని ఆయన స్తుతించడానికి మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఒక్కసారి ఆయనకి థ్యాంక్స్ చెప్తూ ప్రేస్ చేస్తూ మనం మన సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. ఓకే, కళ్ళు మూసుకోండి. ప్రియ పరలోకమందున మా యొక్క తండ్రి దేవా, నీ యొక్క కృపలో మమ్మల్ని అందరినీ భద్రపరిచి ఈ విధంగా సజీవుల రెక్కలో ఉంచి ఈ విధంగా చేర్చిన విధానమును బట్టి వందనములు దేవా. నిజంగా మా కుటుంబాలకి మీరు ఇస్తున్న భద్రత ఎంత గొప్పది తండ్రి, మేమైతే ఊహించలేము. మాకిస్తున్న ఆరోగ్యము, మాకిస్తున్న ఆయుష్ ప్రతిదీ తండ్రి మీరిచ్చే దీవెన అందరిని బట్టి వందనాలు దేవా. తండ్రి, ఇప్పుడు సండే స్కూల్ జరుగుతూ ఉండగా పిల్లలందరినీ భద్రపరచండి, వాళ్ళు చెప్పేది గ్రహించుకోగలుగుటకు సహాయం దయచేయండి. ఎక్కడ తండ్రి అన్వాంటెడ్ థాట్స్ తోటి దేవా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా వాళ్ళు లెసన్ మీద కాన్సన్ట్రేట్ చేయగలుగుటకు సహాయం దయచేయండి. ఇప్పుడు పాడుచున్న పాటల్లో కూడా మీరు తోడుగా ఉండండి నాయన దేవా. ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీకు మహిమకరంగా ఉండగలుగుటకు సహాయం దయచేయండి. పిల్లలకు కూడా తండ్రి దాది వినగా వినాలి అన్న ఆసక్తిని మీరు దయచేయండి దేవా. వాళ్ళ హృదయాల్లో కావలసిన ఆశను మీరు దయచేయండి. మీరే మీ ఆత్మతో ప్రతి ఒక్కరిని మీ ఆధీనంలోకి తీసుకుని నాకు కావలసిన ఆ వాక్యమును దేవా ఆ మాటలు నాకు దయచేస్తారని నమ్ముచు మీ సిల్వ చాటున నన్ను మరుగుపరిచి నన్ను నాకు కావలసిన ఆ యొక్క ప్రతి ఒక్క వాక్యము మీ నుంచి నాకు ఇస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపములు యేసుక్రీస్తు నామంలో వేడుకొనుచున్నాం తండ్రి, ఆమెన్. ఆమెన్ అని చెప్పారా అందరూ? ఓకే, కెన్ వి సింగ్ అవర్ సాంగ్స్? యాక్టివ్ గా లేచి మంచిగా హార్ట్ ఫుల్ గా పాడండి. ఓకే, thank you.
सान सान इंसान बनाया, मिट्टी से सान सान इंसान बनाया। यहोवा कैसा तुम्हार है भाई, यहोवा कैसा तुम्हार है भाई, यहोवा कैसा तुम्हार है भाई, यहोवा कैसा तुम्हार है भाई। लंबा बनाया, नाटा बनाया, मोटा बनाया, पतला बनाया। लंबा बनाया, नाटा बनाया, मोटा बनाया, पतला बनाया। गोरा बनाया, काला बनाया, गोरा बनाया, काला बनाया। यहोवा कैसा कैसा कुम्हार है भाई, यहोवा कैसा कुम्हार है भाई, यहोवा कैसा कुम्हार है भाई।
సాంగ్స్ అందరు పాడారా? మీకు ఇంట్లో ఉండే లోపల అసలు కామ్ గా వస్తుంది అని చూస్తున్నారు, కామ్ గా యాక్షన్ చేసేస్తున్నారు అని. కానీ మీరు హార్ట్ ఫుల్ గా పాడినప్పుడు దేవుడు కూడా దాన్ని చూసి ఎంతో సంతోషిస్తారు. సరేనా, సాంగ్స్ అయిపోయాయి కదా, మన లెసన్ లోకి స్టార్ట్ అవుదాం. లెసన్ లోకి స్టార్ట్ అయ్యే ముందు ఒక చిన్న ప్రేయర్. ఈ రోజు నేను చెప్పే లెసన్ ఏంటి అంటే, ఆల్రెడీ మనము కమాండ్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాము. ఆ కమాండ్మెంట్స్ లో 2 కమాండ్మెంట్స్ ఆల్రెడీ ఆంటీ వాళ్ళు చెప్పారు. అండ్ రూల్స్ అసలు దేవుడు మనకి ఎందుకు ఈ ఆజ్ఞలు ఇచ్చాడు అనేది కూడా ఆంటీ వాళ్ళు చెప్పేశారు. సో అవన్నీ మీకు గుర్తున్నాయని నేను అనుకుంటున్నాను, కరెక్టేనా? యా, గుడ్. సో ఈ రోజు నేను 3rd కమాండ్మెంట్ గురించి చెప్పబోతున్నాను. దీని గురించి మీరు కూడా ఒక చిన్న ప్రేయర్ చేయండి. అసలు 3rd కమాండ్మెంట్ మాతో ఏ విధంగా మాట్లాడబోతుంది, అది మేము ఎలా మా లైఫ్ లో మేము ఎలా అప్లై చేసుకోవాలి అని చెప్పి ఒక చిన్న ప్రేయర్ చేసుకొని మనం స్టార్ట్ చేసుకుందాం. ఓకే, గుడ్. కలుసుకొని క్లోజ్ యువర్ ఐస్. ప్రే పనిలోకి ముందున్న మా యొక్క తండ్రి దేవా, నీ యొక్క కృపలో మా బిడ్డలకు మీరు ఇచ్చిన తండ్రి ఈ ఆసక్తిని బట్టి వందనములు. వారు ఈ విధంగా చేరి దేవా నీ వాక్యాన్ని వింటూ ముంచుండగా వారికి కావలసిన గ్రహింపును కూడా దయచేయండి, అర్థం చేసుకోగలిగిన మనస్సును దయచేయండి. ఇప్పటి వరకు పాడిన పాటల్లో మీరు తోడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి. ఇప్పుడు వినుచున్న వాక్యంలో కూడా మీరు తోడుగా ఉండండి. ముఖ్యంగా నాయన మిమ్మల్ని మహిమపరిచే విధంగా, మిమ్మల్ని గణపరిచే విధంగా మా యొక్క ఈ ఆరాధన అంటే మా మేము ఇప్పుడు చెప్పుకునే లెసన్ కానీ, మా మాటలు కానీ, మా తలపులు కానీ మిమ్మల్ని గణపరిచేదిగా ఉండగలిగేందుకు సహాయం దయచేయండి. ముఖ్యంగా దేవా పిల్లలు వేరు వేరు ప్లేసెస్ లో ఉండి ఈ లెసన్ వింటూ ఉన్నారు, కానీ వారికి కావలసిన ఏకాగ్రతను కాన్సన్ట్రేషన్ ని మీరు దయచేయండి. నిజంగా మీరు ఎంత శక్తివంతమైన దేవుడు, ఎంతగా తండ్రి మమ్మల్ని ప్రేమిస్తున్నారో ఈ వాక్యాల ద్వారా మిమ్మల్ని తెలుసుకోగలుగుటకు మాకు సహాయం దయచేయండి. మీ యొక్క ఆత్మ సహాయమును మాకు దయచేస్తారని నమ్ముచు ఈ కొద్ది విన్నపమును యేసుక్రీస్తు నామంలో వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, కెన్ వి స్టార్ట్ అవర్ లెసన్? ఈ రోజు నేను చెప్పబోయేది ఏంటి అంటే, దేవుడు మనకి 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞల్లో ఆల్రెడీ మనము 2 కమాండ్మెంట్స్ నేర్చుకున్నాం. ఈ వీక్ లో మనము 3rd కమాండ్మెంట్ నేర్చుకున్నాం. 3rd కమాండ్మెంట్ ఏంటి? ఓపెన్ యువర్ బైబుల్స్. ఓకే, మన కమాండ్మెంట్స్ అని ఏ చాప్టర్ లో ఉన్నాయో ఐడియా ఉందా? చెప్తున్నారా? ఎస్, ఎక్సడస్ 20th చాప్టర్ లో దేవుడిచ్చిన కమాండ్మెంట్స్ అన్ని ఉన్నాయి. సో ఆ ఎక్సడస్ 20th చాప్టర్ లో వర్స్ 7 ఏంటి, మన 3rd కమాండ్మెంట్ ఏంటి అంటే, నీ దేవుడైన యెహోవా నామమును వ్యర్థముగా నుచ్చరింపకూడదు. యెహోవా తన నామమును వ్యర్థముగా నుచ్చరింపు వాణిని నిర్దోషిగా ఎంచడు. ఇక్కడ 2 లైన్స్ నేను డివైడ్ చేస్తున్నాను. ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన నామమును మనము వ్యర్థముగా వాడకూడదు. ఇంకొకటి, ఇన్ కేస్ వాడాము అంటే ఆయన మనల్ని నిర్దోషిగా ఎంచడు. అర్థమైందా? నిర్దోషి అంటే ఏమంటారు అంటే అర్థం కాలేదా? ఏంటి అంటే, తప్పు చెయ్యని వాళ్ళని నిర్దోషి అంటారు. కానీ ఇక్కడ ఏమంటున్నారు అంటే, మీరు నిర్దోషిగా ఎంచడు అంటే మీరు తప్పు చేస్తున్నారు, మీరు ఆ విక్టిమ్స్ అంటే మీరు తప్పు చేశారు అని చెప్తున్నాడు దేవుడు. తన నామమును అంత ఇదిగా, దేవుడు నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించకూడదు, మీరు ఉచ్చరించిన ఎడల మీరు దోషులవుతారు అని అంత కఠినంగా చెప్తున్నాడు అని మీకు అనిపిస్తుందా? అవునా? అదేంటంటే, మామూలుగా మనం ఏదైనా ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు తెలుసా, హచ్ అని తుమ్మగానే ఏసయ్యా అంటారు. ఇంకొకటి ఏంటి, కింద పడిపోతా ఏదన్నా, అసలు వాళ్ళకి ఏదన్నా ఒక అనుకోనిది ఏదన్నా జరగగానే ఓ మై గాడ్ అని పెద్దగా అరుస్తారు. ఇలా అంటే ఇది నువ్వు హార్ట్ఫుల్ గా అన్నావా లేకపోతే వ్యర్థంగా అన్నావా అనేది పక్కకు పెట్టేస్తే ఇది రెగ్యులర్ వే ఆఫ్ టాకింగ్ లో ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు సంథింగ్ పెద్దవాళ్ళని చూసినా కానీ, మన ఇంట్లో అమ్మమ్మ వాళ్ళు నాన్నమ్మ వాళ్ళు వాళ్ళు ఉన్నా కానీ, కింద కూర్చొని లేసినప్పుడు ఏసయ్యా అంట లేస్తారు, మళ్ళీ కూర్చునేటప్పుడు ఏసయ్యా అని కూర్చుంటారు. ఇట్లా కింద ఏదన్నా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఏదన్నా కొత్తగా వాళ్ళకి ఏదన్నా కనపడితే ఓ మై గాడ్ ఐ గాట్ దిస్ అంటారు.
ఇట్లా చిన్న చిన్న విషయాలకు కూడా మనం ఏంటి అంటే ఆ వర్డ్ యూజ్ చేయడం అనేది అలవాటు అయిపోయింది. ఈవెన్ నీకు దేవుడు తెలుసు లేదు అనేది పక్కకు పెట్టేస్తే ఈవెన్ అదర్ పీపుల్ ఆల్సో నాట్ ఓన్లీ క్రిస్టియన్స్ అదర్ పీపుల్ ఆల్సో వాళ్ళు ఏంటి అంటే ఓ మై గాడ్ అనేస్తారు. అలా అంటూ ఉన్నప్పుడు ఒక్కసారి అది నిజంగా నువ్వు ఎందుకు అంటున్నావు, ఆ వర్డ్ ని ఎందుకు నువ్వు అంత ఈజీగా అనేస్తున్నావు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. అయినా దేవుడు ఇక్కడ ఇంతగా ఎందుకు చెప్తున్నాడు, నా నామాన్ని వ్యర్థంగా యూస్ చేయకూడదు, వ్యర్థంగా మీరు వాడకూడదు అని ఎందుకు చెప్తున్నాడు అంటే అక్కడ ఆయన తను ఎంత స్పెసిఫిక్ గా ఉన్నాడు, తనకి తనని ఆరాధించే విషయాల్లో కానీ తనని ప్రైజ్ చేసే విషయంలో కానీ ప్రతి దాంట్లో హీఈస్ సో స్పెసిఫిక్ అన్నమాట. మీకు ఇప్పుడు నిర్గమకాండంలో మనం వింటున్న కమాండ్మెంట్స్ అని చూస్తున్నారు కదా, ఇఫ్ యూ ట్రై టు రీడ్ ఆల్ దీస్ చాప్టర్స్ మీకు అర్థమవుతుంది అసలు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆయన ప్రతిదీ స్పెసిఫిక్ గా చెప్పాడు. ఈవెన్ అక్కడ ఉన్న మందిరం కట్టడం కానీ బలిపీఠము ఎలా అరేంజ్ చేయాలి, అది ఈవెన్ ఆ మందిరానికి వాళ్ళు అప్పుడు తెరలు అంటే దాని తెరలు అనేవాళ్ళు కానీ పెద్ద పెద్ద కర్టన్స్ ఆ కర్టన్స్ చేయాలన్నా కానీ స్పెసిఫిక్ లెంగ్త్ ఇంత లెంగ్త్ లో మీరు చేయండి, నిలువు హారిజంటల్ గా ఇలా ఉండాలి, వర్టికల్ వి ఇలా ఉండాలి అని చెప్పి ఎవ్రీథింగ్ అన్నమాట. ప్రతిదీ ఎంతో స్పెసిఫిక్ గా తను చెప్తూ బలిపీఠం ఇలా చేయాలి అని చెప్పి అంత స్పెసిఫిక్ గా చెప్తూ వచ్చాడు. ఎందుకు అంటే ఆయన పరిశుద్ధుడు, ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ డిసిప్లిన్ మేనర్. మనము ఆయన్ని ప్రార్థించేటప్పుడు కూడా ఒక డిసిప్లైన్ గా ఏదో నీకు గుర్తొచ్చేసినప్పుడు ఎట్లా అంటే అట్లా కూర్చొని అంటే కూర్చొని ఆయన వింటాడు, బట్ హీఈస్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఈస్ ప్రతిదీ ఒక గౌరవంగా ఒక డిసిప్లైన్ మేనర్ లో ఉండాలి అనేది దేవుడు చూస్తూ ఉన్నారు. అది మీరు గ్రహించుకోగలిగితే ఆయన ఎంతో సంతోషిస్తాడు అనమాట. అంతేనా పెద్దవాళ్ళని ఇప్పుడు మనము ఎవరైనా నువ్వు అని పిలుస్తామా, వాళ్ళని రెస్పెక్ట్ ఇవ్వాలి అని చెప్పి ఒక మాట అయితే అంటాం కదా. సో అలాంటి విషయాలు మనము పెద్దవాళ్ళు అంటే ఇక్కడ జనరల్ గా ఉండే మనుషుల గురించే మనం చెప్తూ ఉన్నప్పుడు అలాంటిది దేవాది దేవుడు సర్వమును సృష్టించిన వాడు ఆయన గురించి మనం ఎంత రెస్పెక్ట్ఫుల్ గా ఉండాలి. సో ఇది అసలు ఎందుకు దేవుడు తన నామము అంటే తను ఎందుకు అంత స్పెసిఫిక్ గా చెప్తున్నాడు, నా నామాన్ని ఎక్కడ వృధాగా పలకకూడదు అని ఎందుకు అంత స్పెసిఫిక్ గా చెప్తున్నాడు అనేది మనం ఇక్కడ చూద్దాం. మీకు ఒక రిఫరెన్స్ ఇస్తాను. ఏంటి అంటే తను చెప్తుంది నా నామాన్ని వ్యర్థంగా ఉచ్చరించేస్తే మీరేదో మీకేదో పనిష్మెంట్ ఇస్తాను అది కాదు, కానీ ఆ దాని వెనుక ఉన్న ఆయన ప్రేమ, ఆయన ఏ విధంగా మనల్ని ప్రేమిస్తున్నారు, ఆయన నామాన్ని మనం మన జీవితంలో ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే అంతేనా. ఇప్పుడు మోషే దగ్గర నుంచి ఆయన నామం మనకి ఏ విధంగా తెలిసింది, మనం ఈ బైబిల్లో చదువుతూ మన పెద్దవాళ్ళు మన పేరెంట్స్ మనకు చెప్తూ ఉంటేనే కదా మనకు తెలిసింది. అలా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు తెలుసుకోవాలి అంటే యూ షుడ్ క్యారీ ద నేమ్, ఆ నేమ్ ని నువ్వు క్యారీ చేసుకుంటూ నెక్స్ట్ ఉన్న వాళ్ళకు కూడా నువ్వు చెప్పాలి, అది తన ఉద్దేశం అనమాట. ఆ నామం అంటే ఎంతో గొప్పది, ఎంతగా తను మనల్ని ప్రేమిస్తున్నారు ఆ నామంలో ఉన్న గొప్పతనం అదంతా మనం చెప్పాలి అంటే వీ హ్యావ్ టు క్యారీ ద జీసస్ నేమ్ ఆర్ అవర్ లార్డ్ నేమ్ ఇన్ అవర్ లైఫ్. మనం క్యారీ చేసుకుంటూ వెళ్ళాలి, ఏదో మనము ఊరికే ఉన్నాము అని కాదు, ఆయన మనల్ని ఏ విధంగా సృష్టించాడు ఆ పర్పస్ ఏంటి అనేది తెలుసుకుంటూ ఆయన నామాన్ని మనం మహిమపరుస్తూ మన జీవితాల ద్వారా చెప్తూ ఉంటే అది దట్ కెన్ బి బ్లెస్ ఫర్ అదర్స్. అది ఏంటి అంటే వేరే వాళ్ళకి ఎంతో బ్లెస్సింగ్ గా ఉంటుంది, వాళ్ళు కూడా మనల్ని చూసినప్పుడు వాళ్ళు దాన్ని అర్థం చేసుకోగలరు దేవుని నామం ఎంత గొప్పది, ఆయన్ని ఎంతగా మనం ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడు, ఆయన్ని మనం ఏ విధంగా మహిమపరచాలి అనేది ఆ విధంగా తెలుస్తూ ఉంటుంది. అలా మీకు ఇలా దేవుని నామం ఎందుకు ఇంతగా స్పెసిఫిక్ గా అని అంటూ ఉన్నారు అంటే లేవికాండము 24:16 బైబిల్స్ ఓపెన్ చేస్తారా, లెవిటికస్ 24:16 ఏమనుంటదంటే యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్ష నొందవలెను, సర్వ సమాజము రాళ్లతో అట్టి వానిని చావగొట్టవలెను, పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. చూసావా ఇక్కడ ప్రతి వర్డ్ లో ద పర్సన్ షుడ్ బి పనిష్డ్,
ఇంకేస్ వాళ్ళు ఏదన్నా నామమును దూషించిన ఏంటి ఆ దేవుడేంటి ఈ దేవుడు మీరేంటి చేస్తున్నారు అనే ఒక చిన్న మాట అన్నా కానీ దేవుడు దాన్ని తీసుకోలేడు. ఎందుకంటే ఆయన మన మీద కంప్లీట్ అథారిటీ ఉంది మన మీద. ఎందుకంటే ఆయనే కదా మనల్ని సృష్టించింది. అంత అథారిటీ ఉన్న ఆయన ఈ విధంగా చెప్తున్నాడు ఏంటంటి ఆయన నామాన్ని మనము జస్ట్ అట్లా యూజ్ చేస్తే మనల్ని పనిష్ చేస్తాడా అని మీరు అనుకోవచ్చు. కానీ ఆ అంటే అంత స్పెసిఫిక్ గా చెప్తూ ఉన్నప్పుడు దాని వెనుక ఉన్న ఆయన ప్రేమను అర్థం చేసుకోవాలి మనం. మరి ఇప్పుడు అంటే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఐఎమ్ నాట్ కంపేరింగ్, జస్ట్ ఏంటంటే ఒక మదర్స్ లవ్ ని నేను ఇక్కడ మీకు జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసమని చెప్తున్నాను. నేనేమి దీన్ని కంపేర్ చేయడం లేదు దేవునితోని. ఏంటి అంటే ఇప్పుడు మీ దగ్గర ఒక మీ చేతిలో ఒక గాజ్ ఐ మీన్ గ్లాస్ ఐటమ్ ఉంది. ఆ గ్లాస్ ఐటమ్ ని ఇన్కేస్ నువ్వు ఇట్లా చేజార్చావు, చేజార్చిస్తే ఏమైపోతుంది ఆ గ్లాస్ పగిలిపోయి అంత చిన్న చిన్న పీసెస్ ఇలా ఉండిపోతాయి. అది చూసిన అమ్మ వెంటనే ఏం చేస్తుంది, అరుస్తుందా మీ దగ్గరికి వచ్చి అరే రే అని చెప్పి దగ్గరకు తీసుకుంటుందా. ఫస్ట్ ఏం చేస్తుంది, ఫస్ట్ ఇనిషియల్ గా తను ఏంటి అంటే కఠినంగా ఏ ఏంటి పట్టుకోలేవా, ఎందుకు పడేసావు, జాగ్రత్తగా పట్టుకోలేవా, అది నీ పుచ్చుకుంటానని తెలియదు అని గట్టిగా అరిసిన తర్వాత తను మీ దగ్గరకు వచ్చి అప్పుడు దగ్గరకు తీసి ఆ ప్లేస్ లో ఉండకుండా మిమ్మల్ని పక్కకు తీసుకెళ్లి ఆ ప్లేస్ అంతా క్లీన్ చేస్తారు. కానీ మీరు ఆ అరుపుకి ఏం చేస్తారు, మమ్మీ ఎప్పుడు అరుస్తూ ఉంటది, ఏంటి ఇంత చిన్న గ్లాస్ పొరపాటున పడిపోయింది దానికి మమ్మీ అరిచేయాలా అని చెప్పి అనుకుంటారు. కానీ మమ్మీ ఉద్దేశం మిమ్మల్ని గట్టిగా అరవాలని కాదు, మిమ్మల్ని పనిష్ చేయాలని కాదు. మీరెక్కడ పొరపాటున గాజు మీద కాలు పెట్టేసి చేతులు పెట్టి అది ఎక్కడ మిమ్మల్ని బాధపడేటట్టు చేస్తుందో అని చెప్పి అది తెలియడం కోసమే అది తను ఆ విధంగా గట్టిగా అరిచి మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది. దాన్ని అర్థం చేసుకోకుండా మమ్మీ ఎప్పుడు అరుస్తుంది అన్న ఆలోచనలోనే మీరు ఉంటారు. కానీ దాని వెనుకున్న తన ఉద్దేశం అవి ఎక్కడ బిడ్డలకి గుచ్చుకుంటాయో ఎక్కడ అవి ఇదవుతాయో అని చెప్పి ఎవ్వరూ ఆలోచించరు. అదొక్కటి దేవుడు కూడా తన ఉద్దేశం అదే అనమాట. ఏంటి తను ఏ విధంగా చెప్తున్నాడు ఇంత స్పెసిఫిక్ గా, నా నామాన్ని ఎవరైనా దూషిస్తే వాళ్ళని నేను పనిష్ చేస్తాను అని అంత స్పెసిఫిక్ గా చెప్తూ ఉన్నాడు. అలాంటిది మనం ఎన్నోసార్లు ఆయన నామాన్ని ఉచ్చరించాం. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఆ పనిష్మెంట్ ఎలా ఉంటది అనేది. ఇప్పుడైతే మనము కృపాకాలంలో ఉన్నాము అంటే మనకి ప్రతి దానికి దేవుడు యేసుక్రీస్తు వాళ్ళు మన కోసం విజ్ఞాపన చేస్తూ ఉన్నారు. మనం చేసే ప్రతి మిస్టేక్ ఆయన ప్రార్థన వల్ల మనం ఇంకా సేఫ్ గా ఉన్నాము. కానీ ఓల్డ్ టెస్టమెంట్ లో అసలు దేవుని నామము అంటే దేవుని నామాన్ని కానీ ఆయన చెప్పంది చేస్తే పనిష్మెంట్ ఏ విధంగా వస్తుంది అనేది మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఏంటి అంటే దేవుడు మోషేకి తన ఆజ్ఞలు ఇచ్చిన తర్వాత తనని వర్షిప్ చేయడానికి అంటే ఆరాధించడానికి అహరోనుని అహరోను కుమారుడిని తన ప్రీస్ట్ గా అంటే ఆరాధన సేవకులుగా తను పెట్టుకుంటాడు అనమాట. యాజకులుగా పెట్టుకుంటాడు. యాజకులుగా పెట్టుకున్నప్పుడు అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాడు, అహరోను ఇట్లా ఇలాంటి డ్రెస్సెస్ వేసుకోవాలి, అహరోను కుమారులు ఇలా డ్రెస్సెస్ చేసుకోవాలి అండ్ ఒక పద్ధతి బలిపీఠం దగ్గరికి వచ్చినప్పుడు ఏ విధంగా బలు ఇవ్వాలి అన్ని ఎవ్రీథింగ్ మోషేకి చెప్పి ఆ విధంగానే అహరోను కుమారుల్ని వాళ్ళు ప్రతిష్ఠిస్తారనమాట. ప్రతిష్ఠించిన తర్వాత అహరోను కుమారులు ఏం చేస్తారు అంటే యెహోవా చెప్పని వేరొక అగ్నిని తీసుకొని బలిపీఠం దగ్గరికి వస్తారు. బలిపీఠం అంటే మీరు ఏదో అనుకోకూడదు, జస్ట్ ఏంటి అంటే మన వర్డ్స్ లో అదొక చర్చ్ లాంటిది అనమాట. ఆ చర్చ్ లోనికి ఆ మందిరంలోనికి వాళ్ళు యెహోవా చెప్పని అంటే తను చెప్పలేదు ఆ పని గురించి, వాళ్ళు తీసుకొచ్చే దాని గురించి వాళ్ళు యెహోవా చెప్పలేదు. చెప్పనప్పుడు వాళ్ళు బై మిస్టేక్ అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు దాంట్లో కూడా ఎంతో స్పెసిఫిక్ గా ఉన్నాడు. యెహోవా చెప్పని ఆ అగ్నిని తీసుకుని ఆ ప్లేస్ కి రాగానే యెహోవా దగ్గర నుంచి ఆ అగ్ని రివర్స్ లో వాళ్ళ మీదకి వచ్చి వాళ్ళని కాల్ చేయిస్తుంది. మీకు వర్సెస్ చెప్పాలి అంటే లెవిటికస్ 10th చాప్టర్ 1st and 2nd వర్స్. ఆ వర్సెస్ లో మీరు చూస్తే అక్కడ ఉంటది యెహోవా తాను ఆజ్ఞాపించని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి కాల్చివేసెను.
ఆజ్ఞాపింపని అంటే ఆ చెప్పని అగ్ని అనేది వాళ్ళు చేశారు అని చెప్పి ఇమీడియట్ గా అక్కడ నుంచే యెహోవా సన్నిధి నుంచి అగ్ని ఇచ్చి వాళ్ళని కాల్చివేసింది. సో దేవుడు అంతగా ప్రతి దాంట్లో స్పెసిఫిక్ గా నేను చెప్పింది చేయండి, మీరు సేఫ్ గా ఉంటారు అని ఇశ్రాయేలీలకు ప్రతిసారి అనమాట మోషేతో చెప్తూ ఉంటారు. నువ్వు ఇశ్రాయేలీలకు జ్ఞాపకం చేయి, వాళ్ళ శ్రమల నుంచి విడిపించిన దేవుణ్ణి నేను, ఐగుప్తులో ఉన్న శ్రమల నుంచి నేను నడిపించిన దేవుణ్ణి నేను అని చెప్పి వాళ్ళకి గుర్తు చేయని చెప్పి ప్రతిసారి చెప్తూ ఉంటాడనమాట. ఈ విధంగా చెప్తూ ప్రతి విషయంలో తను స్పెసిఫిక్ గా ఉంటూ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ తను స్పెసిఫిక్ గా ఉంటూ మోషేతో ఆ విధంగా చెప్పి ఇశ్రాయేలుని ఆ విధంగా ఉండమని ఎంతో చెప్పాడు. ఇదంతా చూస్తే మన దేవుడు మీకు చాలా భయంగా అనిపిస్తుందా, ఎందుకు ఇంత కఠినంగా ఉన్నారు దేవుడు అని అనుకుంటున్నారా? కానీ ఆ కఠినత్వం అంటే ఆ విధంగా ఉండాలి అని ఎందుకు చెప్తున్నారు అంటే దాని వెనుక ఆయన ప్రేమ ఏంటి అంటే మనం సఫర్ అవ్వకూడదు, మనము ఆ నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళకూడదు. నేను చెప్పినట్టు ఆజ్ఞానుసారంగా జీవించిన వాడు దేవుని చిత్తం చేసిన వాడు అని చెప్పి దేవుని గురించి ఆయన ప్రేమ గురించి చెప్పడానికి వెల్లడించడానికి ఇలాంటి వర్డ్స్ యూజ్ చేశాడు. దేవుని నామాన్ని నేను వ్యర్థంగా దూషిస్తే నేను చనిపోతాను, నాకు శిక్ష పడిపోతుంది. ఓల్డ్ టెస్టమెంట్ లో ఏం చేసేవాళ్ళు, పరదేశీ కానీ స్వదేశీ కానీ, అంటే మనం ఇక్కడ ఎలా తీసుకుందామంటే దేవుని తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ ఎవరైనా కానీ యెహోవా నామమును దూషించిన ఎడల వాళ్ళు మరణ శిక్ష పొందురు అని చెప్పి ఉంది. సో మనం కూడా ఏంటి ఇలా చేసేస్తాడా దేవుడు మనల్ని, ఇన్కేస్ మనం అట్లా అనుకుంటూ ఉంటే దేవుడు మనల్ని ఈ విధంగా శిక్షించేస్తాడా అని అనుకోవద్దు. ఆయన ప్రేమను చూపించడానికి దేవుడు ఏం చేశాడు అంటే యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించాడు. ఈ లోకానికి పంపించి ఆయన ఏ విధంగా ఆయన జీవితంలో ఈ లోకంలో ఆయన 33 సంవత్సరాలు ఇక్కడ అందరితో కలిసి సేవ చేస్తూ ఆయన చూపించాడు తన లైఫ్ ఎలా ఉంది, తన లైఫ్ స్టైల్లో దేవుని నామాన్ని ఏ విధంగా గణపరిచాడు అనేది తను ఎగ్జాంపుల్గా యేసుక్రీస్తు వారు మన ముందున్నారనమాట. సో ఈ విధంగా ముందున్న యేసుక్రీస్తు వారిని ఆయన దేవుని నామాన్ని తన లైఫ్లో ప్రతి విషయంలో అనమాట నా తండ్రి చిత్తాన్ని చేస్తున్నాను అని చెప్పి ప్రతి విషయంలో నా తండ్రి నామం గణపరచబడాలి, ఆయన చిత్తానుసారంగా నేను నడుస్తున్నాను అని చెప్పి ప్రతి విషయంలో ఆయన చెప్తూ వచ్చాడు. ఆయన ఎంత ప్రేమస్వరూపి అనేది, ఆయన మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, మన లైఫ్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అనేది మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఆయన జీవితంలో తన యెహోవా నామమును తండ్రి నామమును ఏ విధంగా గణపరిచాడు అనేది మన ముందు ఎగ్జాంపుల్ పెట్టాడు. ముఖ్యంగా ఆయన మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడు అనేది ఆయన ద్వారా మనకి నిరూపించాడు. ఆయన శిలువ మరణం పొందుతూ కూడా నీ కోసం నేను చేస్తున్నాను, నీవు చేసినవి ఏమి జ్ఞాపకం చేసుకోకుండా నిన్ను నేను క్షమించాలి, తండ్రి క్షమించాలి అని చెప్పి ఆ మరణం పొందుతూ కూడా ఆయన ఎన్నో మాటలు చెప్పాడు. తన నామాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయాలి అంటే నా జీవితం నుంచి తన నామమును ఏ విధంగా నేను ఇతరులకి చూపించాలి అనే దాంట్లో మన యాక్షన్స్ ఎలా ఉంటున్నాయి, నా వర్డ్స్ ఎలా ఉంటున్నాయి అనేది ఇక్కడ చూద్దాం. క్యారీ ద నేమ్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్, నా లైఫ్ స్టైల్ అంటే హౌ నా యాక్షన్స్ ఎలా ఉన్నాయి, నా వర్డ్స్ ఎలా ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాం. ఇక్కడ నేను ద వర్డ్స్ అనేది మేబీ మీరు ఒక పర్సన్ తో అనుకోవచ్చు, నేను ఒక పర్సన్ గురించి మాట్లాడడం లేదు, డైరెక్ట్లీ దేవునితో ఏ విధంగా మీరు మాట్లాడుతున్నారు, దేవుని ఎదుట మీ యొక్క ప్రవర్తన ఎలా ఉంది అనేది ఇక్కడ చూద్దాం. ఎందుకు అంటే ఇది నేను ఎందుకు తీసుకున్నాను అంటే దేవుని ఎదుట నీ ప్రవర్తన నీ మాటలు అనేవి చక్కగా ఉంటే మనుషుల ఎదుట కూడా చక్కగా ఉంటాయి. నా ఎదుట నువ్వు ఎలా ఉన్నావు అనేది మనం ఇక్కడ చూద్దాం. లైఫ్ స్టైల్ ఇప్పుడు రోజు మీరు ప్రేయర్ చేస్తూ ఉంటారు కదా, మార్నింగ్ లేసి ప్రేయర్ చేస్తారు అండ్ వాకింగ్ చదువుతారు అండ్ మీకు ఇన్ కేస్ ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ మీరు ప్రేయర్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి సమయంలో మీరు దేవునితో ఏ విధంగా మాట్లాడుతున్నారు, ఆ సమయంలో మీరు ఏ విధంగా ప్రేయర్ చేస్తున్నారు అనేది కావాలి. ఇక్కడ ప్రేయర్ ఎందుకు తీసుకున్నాను అంటే దేవునికి ఇష్టమైంది విరిగి నలిగిన హృదయంతో ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన దాన్ని ఎంత హ్యాపీగా ఒక ధూపంలాగా మన ప్రార్థన అనేది దేవుని చేరుతూ ఉంటాడు.
అది మీకు ఇప్పుడు అర్థం కాదు. ఎందుకంటే మేము పేరెంట్స్ గా మిమ్మల్ని ప్రార్థన చేసుకుంటామా, ప్రార్థన చేసుకోండి అంటే మీరు రెగ్యులర్ వర్డ్స్ ఏంటి అంటే, దేవా ఈ రోజు అంతా నేనంతా మమ్మల్ని కాపాడవు, ఈ రోజు అంతా కాపాడుతున్నందుకు వందనాలు, మాకు మంచి ఫుడ్ ఇస్తున్నావు, అది ఇది అని చేస్తారు. కానీ మీరు చిన్నప్పుడే మీ యొక్క స్థితి ఏంటో గ్రహించుకుంటూ ప్రార్థన చేస్తే దేవుడు దాన్ని ఎంత హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాడో తెలుసా? అసలు నా బిడ్డలు నా వాళ్ళ స్థితి తెలుసుకుంటూ ఇంతగా నన్ను ప్రేస్ చేస్తున్నారు అని చెప్పి ఆయన నామాన్ని పలుకుతూ, ఎందుకంటే మనం ఎండ ప్రేయర్ అయిపోయిన తర్వాత మనం అనేది ఏంటి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీఆర్ ప్రేయింగ్, యేసుక్రీస్తు నామంలో ప్రార్థించుచున్నాము తండ్రి అని చెప్తాం. ఆయన నామమును ముందు పెట్టుకొని మనం ప్రార్థన చేస్తున్నాం. నువ్వు చేసే ప్రార్థన అనేది యథార్థంగా లేదు అంటే ఏదో ఆర్టిఫిషియల్ వర్డ్స్, కొంతమంది ఏదో ప్రార్థన వేరే వాళ్ళు చేసే వర్డ్స్ యూజ్ చేసేసుకొని అవేమో బాగున్నాయి అని చెప్పి మనము దాన్ని కూడా వాడేసి ప్రార్థన చేసేస్తూ ఉంటాం. దాన్ని దేవుడు అంగీకరిస్తాడా? ఎందుకంటే అది నీ హార్ట్లో నుంచి రావడం లేదు. హార్ట్లో నుంచి రాంది దేవుడు అంగీకరిస్తాడా? నువ్వు చివరిలో ఏమంటున్నావు, ఈ విన్నపములన్నీ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాం తండ్రి అంటాం. యేసు నామమును యూస్ చేస్తున్నాం. ఆ నామం ఎంత గొప్పది అనేది ఇప్పుడే మనం ఓల్డ్ టెస్టమెంట్ లో చూసాము. ఆయన నామాన్ని వ్యర్థంగా యూజ్ చేస్తే వాడితే ఎంత మరణ శిక్ష పొందుతాము అనేది చూస్తుంది. కానీ డైలీ మీ ప్రేయర్స్ లో నేను ఎగ్జాంపుల్ ఏం చెప్తే, ఎగ్జాంపుల్ నేను చూసిన మా పిల్లల్లో చూసింది ఏంటి అంటే, సండే స్కూల్ లెసన్స్ అన్ని విన్నప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ కి ఇస్తారు, నేను మొబైల్ చూడకూడదు, కార్టూన్స్ చూడకూడదు, నేను అబద్ధాలు చెప్పకూడదు, ఇలాంటివన్నీ ఒక ఎమోషనల్ డెసిషన్స్ తీసేసుకుంటారు. వెంటనే మొగాళ్ళు దేవా నేను కార్టూన్స్ చూడకూడదు అనుకుంటున్నాను, నాకు సహాయం చేయండి, మీరు నాకు తోడుగా ఉండండి, నేను దాన్ని విడిచిపెట్టాలి, మీరు ఏ వాక్యానుసారంగా ఏం చెప్తున్నారో అదే నేను చేయాలి అంటారు. కానీ ఇన్ ప్రేయర్ అయిపోయిన వితిన్ 5 మినిట్స్ ఆ పక్కనే మొబైల్ ఉంటుంది, తీసుకొని మళ్ళీ కార్టూన్స్ చూస్తూ ఉంటారు. కార్టూన్స్ చూడకూడదు అనుకున్నాను కదా, సో నేను ఆ మొబైల్ని టచ్ చేయకూడదు, దాన్ని పక్కకు పెట్టేయాలి అన్న ఆలోచన నీకు రావడం లేదు. అదే దేవుడు కోరుకుంటున్నాడు. మీకు బైబిల్లో ఉన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఏంటి అంటే, దేవుడు యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు చాలా ఉపమానాలు చెప్పారు. ఏంటి అంటే ఉపమానాలు మనకు అర్థమవడం కోసం. దాంట్లో సుంకరి పరిచయుడు సుంకరి వీళ్ళిద్దరూ చర్చికి వెళ్తారు మందిరానికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పుడు పరిచయుడు ఏం చేస్తాడు అంటే రెగ్యులర్ వర్డ్స్ తోటి ప్రార్థన చేస్తాడు. ఏంటి, దేవా నేను బాగున్నాను, మీరు చెప్పినట్టే నేను దశం భాగం ఇస్తున్నాను, మీరు చెప్పినట్టే నేను పాజిటివ్ చేస్తున్నాను, అండ్ ఈ పక్కనున్న సుంకర్ లాగా నేనేమి ఎవరిని ఫోర్స్ చేయడం లేదు, ఎవరిని డబ్బులు తీసుకోవడం లేదు, నేను బాగున్నాను, మీరు నన్ను బ్లెస్ చేస్తున్నారు, వందనాలు దేవా అని చెప్పి చిన్న ప్రేయర్ చేస్తాడు. సుంకర్ ఏం చేస్తాడు అంటే వెనక నిలబడి తన రొమ్ము కొట్టుకుంటూ ఏంటి అంటే తన ఒక ఆ బాధని తను సిన్నర్ అని గ్రహించుకుంటూ, నేను పాపం చేశాను దేవా, ఈవెన్ నేను తలెత్తి మిమ్మల్ని పిలవలేను, తండ్రి అని పిలవలేను అని ఆ పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆ ప్రార్థనని దేవుడు ఆలకిస్తాడు. అలాంటి ప్రార్థన మనకు కావాలి. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు పెద్ద పెద్ద వాళ్ళు మంచిగా చిన్న ప్రేయర్ చేయగానే జరిగిపోతుంది అనుకుంటున్నారు, కానీ వాళ్ళది కూడా ఇనిషియల్ స్టెప్ ఏంటి అంటే దే రియలైజ్డ్ దేర్ సెల్ఫ్, ఏ విధంగా తప్పిపోయాను అని చెప్పి వాళ్ళు రియలైజ్ అయ్యి దాని గురించి ప్రార్థన చేశారు. కాబట్టే ఇప్పుడు మీరు చూస్తున్న మిషనరీ స్టోరీస్ కానీ ఎంతో గొప్ప గొప్ప వాళ్ళు ఎన్నో సాక్ష్యాలు మీరు వింటూ ఉంటారు కదా, అవన్నీ మీ ముందు ఉన్నాయి అంటే ఇనిషియల్ గా వాళ్ళు చేసిన స్టెప్ ఏంటి, వాళ్ళు దేవుని సన్నిధిలో వాళ్ళకు వాళ్ళు పరీక్షించుకుంటూ ప్రార్థన చేశారు, యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేశారు. అలా చేయబట్టి వాళ్ళు ఓవర్కమ్ అయ్యారు. వాళ్ళు చేసిన తప్పుల నుంచి, వాళ్ళు చేసిన వాటన్నిటి నుంచి వాళ్ళు ఓవర్కమ్ అయ్యి దేవుని చిత్తంలో ఉండడం నేర్చుకున్నారు. మీరు ఎప్పుడైనా పేరెంట్స్ ప్రేయర్ చేసేది వినండి, మా పిల్లలు మీ సేవ చేయాలి లేవా మీ సాక్షులుగా ఉండాలి అని ప్రార్థన చేసేటప్పుడు నిజంగా దేవుడు ఏంటి అంటే అది చాలా గొప్ప ఆలోచన. మీరు ఒక దేవునికి ఉపయోగపడే వెజల్స్ గా ఉండాలి అనేది మా ఆశ. కానీ ఇనిషియల్ స్టెప్ అది మీ దగ్గర నుంచే రావాలి. ఒక వర్డ్ చెప్తారు,
ఏంటి మీకు రోమన్స్ 10:13 చాప్టర్ లో ఎందుకనగా ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవరో వాడు రక్షింపబడును. ఆయన వాగ్దానం ఇచ్చాడు మనకి, నన్ను రక్షిస్తాను అని వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం ప్రకారం మనము ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు ఏంటి అంటే గొప్ప నామం, అసలు ఆ మహిమగల నామాన్ని మనము ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ మనం ప్రార్థన చేసినప్పుడు, నా స్థితిని నేను గమనించుకుంటూ ప్రార్థన చేసినప్పుడు వాళ్ళు రక్షించబడుదురు అని చెప్పి మనకి రోమన్స్ చాప్టర్ లో ఒక ప్రామిస్ లాగా దేవుడు ఇచ్చారు. సో దాన్ని మనము క్లెయిమ్ చేయొచ్చు, నేను నీ నామంలో ప్రార్థన చేస్తున్నాను దేవా, నా ప్రార్థన మీరు ఆలకించండి. నిజమైన ప్రార్థన, యథార్థవంతమైన ప్రార్థన మీ నోటి నుంచి వచ్చినప్పుడు, ఆయన నామంలో చేసినప్పుడు ఆయన అంగీకరిస్తాడు. అది చిన్న ప్రార్థనే అనుకోవచ్చు, ఈ యొక్క యాక్షన్స్ అనేవి క్లియర్ గా ఆయనకు నచ్చిన విధంగా ఉన్నాయి కాబట్టి నువ్వు వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా నువ్వేమీ అన్నెసెసరీ వర్డ్స్ యూజ్ చేయవు. ఎందుకు అంటే దేవుడు నిన్ను కంట్రోల్ చేస్తాడు, బికాస్ నువ్వు ఆయన చిత్తంలో ఉన్నావు కాబట్టి. అంతేనా, ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు, ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు ఆయన కంట్రోల్లో ఉంటావు కాబట్టి నీకు అన్నెసెసరీ వర్డ్స్ అనేవి నీ నోటి నుంచి రాకుండా, అన్నెసెసరీ థాట్స్ అనేవి నీ మైండ్ లోకి రాకుండా ఆయన ప్రతిదీ ప్రతిదీ ఒక తండ్రి లాగా నీ పక్కనే ఉండి నడిపిస్తూ ఉంటాడు. ఆయన నామం ఎంత గొప్పది అనేది ఏంటి అంటే మనల్ని రక్షిస్తుంది. ఆయన నామంలో ప్రార్థన చేసినప్పుడు మనల్ని రక్షిస్తాడు. ఆ నామమును మనము మన లైఫ్ లో పెట్టుకుంటే, యేసుక్రీస్తు నామం అనేది మన లైఫ్ లో పెట్టుకుంటే ఆయన మనల్ని ఏ విధంగా బ్లెస్ చేస్తాడు. ఇంకొకటి, ఆయన నామమును గణపరచడం. మన లైఫ్ లో మనల్ని మనము ఆయన నామాన్ని ఏ విధంగా గణపరుస్తాం. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా తండ్రి నామాన్ని ఎంతో గణపరిచారు. ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు కానీ, ఆయన ఇప్పుడు తండ్రి యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి ఎందుకు పంపించారు, ఆయన మనల్ని ఏ విధంగా ప్రేమిస్తున్నాడో మనకు తెలియజేయడం కోసం, ఇంకొకటి మనం చేసిన పాపాల నుంచి మనల్ని విడిపించడం కోసం, ఆయన చేసిన త్యాగం అంటే తండ్రి చిత్తం చేయడానికి ఆయన ఎంతగా తనని తను ఉపేక్షించుకొని, ఆయన నేను దేవుని కోసమే ఉన్నాను, నా తండ్రి చిత్తం చేయడం కోసమే ఉన్నాను అని చెప్పి ఆయన శిలువ మరణం పొందుతూ కూడా తండ్రిని గణపరుస్తూ ఆయన చేశారు. మీరు చూస్తే ఫిలిప్పియన్స్ 2:9-11 దాంట్లో ఉంటది ఏంటి అంటే, యేసుక్రీస్తు వారి నామమును తండ్రి ఏ విధంగా గణపరిచారు అని మీరు చదువుతూ ఉంటే, ఇందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ, ప్రతి వారి మోకాలు యేసు నామమున ఒంగునట్లు ప్రతి నాలుకయు తండ్రి అయిన దేవుణ్ణి మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. చూసారా ఎంత హానర్ అంటే ఎంత గొప్పగా ఆయన నామాన్ని మహిమపరిచారు. ఎందుకు మహిమపరిచారు అంటే ఆయన తండ్రి చిత్తాన్ని చేశారు, ఆయన ఉద్దేశాన్ని మన ఎడల నెరవేర్చడం కోసం ఆయన తన జీవితాన్ని కూడా అంటే పరలోకంలో ఉన్న ఆ యొక్క జీవితాన్ని కూడా వదిలేసి మన కోసం కష్టపడడం కోసం, ఈ శిలువ మరణం పొందడం కోసం ఆయన ఈ లోకానికి పంపించి అంత త్యాగంతో ఆయన తన తండ్రి చిత్తాన్ని చేశాడు కాబట్టి ప్రతి విషయంలో ఆయనను అధికముగా దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరిణామమును ఆయనకు అనుగ్రహించెను. ఇంత గొప్పగా దేవుని నామాన్ని ఆయన మహిమపరిచారు, యేసుక్రీస్తు వారి నామాన్ని ఆయన మహిమపరిచారు. ఇలాంటివన్నీ చూస్తూ ఉన్నప్పుడు మీకు అనిపిస్తుందా, అసలు నా జీవితంలో నేను ఏ విధంగా దేవుని నామాన్ని మహిమపరుస్తాను, నా వర్డ్స్ లో కానీ నా చేతల్లో కానీ ఎలా మహిమపరుస్తాను, మీకు అనిపిస్తుందా నిజంగా దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉంటే ఆయన ఎంతగా సంతోషిస్తాడు, ఆయన మన పట్ల ఆయన మనల్ని క్రియేట్ చేసినందుకు ఆయన ఎంతగా సంతోషిస్తాడు. సో మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను ఏంటి అంటే, దేవుని నామాన్ని మహిమపరిచిన వాళ్ళు బైబిల్లో చాలా మంది ఉన్నారు. ప్రతి విషయంలో అంటే ఎగ్జాల్టింగ్ గాడ్స్ నేమ్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో నేను ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఏంటి అంటే స్టెఫన్, ఆయన జీవితాన్ని మీకు చదువుదాం. అసలు స్టెఫన్ అనే ఆయన ఎవరు, ఆయన ఏ విధంగా యేసుక్రీస్తు నామమును మహిమపరిచారు అనేది మనం చూస్తే, స్టెఫన్ ఎవరు అంటే
యేసుక్రీస్తు వారు ఒక 12 మంది శిష్యుల్ని సెలెక్ట్ చేసుకుంటారు కదా, ఇలా దేవుని యొక్క సువార్తను చెప్తూ వెళ్తూ ఉంటే అంటే అవసరతలో ఉన్న పీపుల్ అంటే అవసరతలో ఉన్న వాళ్ళు చాలా మంది కనపడుతున్నారు. ఆ అవసరతలో ఉన్న వాళ్ళు వాళ్ళు మెయిన్లీ కాన్సన్ట్రేషన్ చేసింది ఎవరిని అంటే విడోస్ ని. విడోస్ ని అంటే భర్త చనిపోయిన పేరెంట్ అమ్మాయి అమ్మని. ఆమె వాళ్ళని చూసినప్పుడు ఏంటి అంటే వాళ్ళకి పాపం ఎవరు తోడు లేరు, వాళ్ళకున్న అవసరతలు ఎవరు తీర్చే వాళ్ళు లేరు. కానీ వీళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, కానీ ఆ అవసరతలు తీర్చే వాళ్ళు దగ్గరికి వెళ్ళి వారికి కావాల్సింది ఇచ్చి దేవుని గురించి చెప్పే వాళ్ళు ఎవరైనా ఉండాలి, హెల్పర్స్ ఎవరైనా కావాలి అని చెప్పి వాళ్ళు ప్రేయర్ చేసి ఒక 7 పీపుల్స్ ని అనైట్ చేస్తారనమాట. వీళ్ళు ఇక్కడ ఉన్న పీపుల్ కి హెల్ప్ చేస్తూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన అవసరతలు తీరుస్తూ ఉంటారు. మేము దేవుని నామమును సర్వలోకానికి ప్రకటిస్తూ ఉంటాము, ప్రార్థన చేస్తూ ఉంటాము అని చెప్పి వాళ్ళు 7 పీపుల్ ని అనాయిట్ చేస్తారు. అలా అనాయిట్ చేసిన పీపుల్లో స్టెఫన్ అనే ఆయన ఒకరన్నమాట. ఆయన్ని అనాయిట్ చేసినప్పుడు ఆయన పరిశుద్ధాత్మతో నిండుకొని వాళ్ళు చెప్పిన పని ఏంటి, అక్కడ ఉన్న విడోస్ అంటే భర్త చనిపోయిన వాళ్ళు స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి, వాళ్ళ నీడ్స్ చూసుకోవాలి అన్నప్పుడు అలా వాళ్ళ నీడ్స్ చూసుకుంటూ ఆయన పరిశుద్ధాత్మతో నిండిన వాడే వేరే వాళ్ళ కోసం ప్రార్థించడము అండ్ వేరే వాళ్ళకి దేవుని వాక్యం గురించి చెప్పడము అవన్నీ చేస్తూ ఉంటారు. ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నప్పుడు దేవుని నామం ఎంత గణ మహిమపరచబడుతూ ఉంటుంది. సో మీరు అనుకోవచ్చు ఇప్పుడు స్టెఫన్ బాగున్నాడు, హెల్ప్ చేస్తున్నాడు, తన పని తను చేసేస్తున్నాడు అని సంతోషంగా దేవుని నామాన్ని గణపరుస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదంతా చూసిన పక్కన వాళ్ళు ఏంటి స్టెఫన్ ఏంటి ఏదేదో చెప్తున్నారు, యేసుక్రీస్తు వారు తిరిగి లేచారు, మళ్ళీ రెండవ రాకల్లో ఆయన తిరిగి వస్తారు అని ఏదో చెప్తున్నారేంటి, ఇదంతా మనం నమ్మేది కాదు అని చెప్పి ఆయన మీద ఒక నింద మోపేసి అందరి ముందు నిలబెట్టి అన్ని క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. నువ్వేంటి ఇలా చెప్తున్నావు, ఇది కరెక్టేనా అని అడిగినప్పుడు స్టెఫన్ ఏం చేస్తారు అంటే, మీరు చూస్తే అపోస్తుల కార్యములు 6 and 7 ఈ 2 చాప్టర్స్ చదవండి, బైబిల్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అని ఆయన చెప్తాడనమాట. ఫ్రమ్ అబ్రహాం గారి దగ్గర నుంచి యేసుక్రీస్తు వారి వరకు ఆయన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్, ఇలా ఇలా జరిగింది, యేసుక్రీస్తు వారు ఇలా వచ్చారు, ఆయన మన కోసం చనిపోయారు, ఆయన చనిపోయిన తర్వాత ఆయన సువార్త ప్రకటించడం కోసం ఇంకా చాలా మంది వచ్చారు, వాళ్ళని కూడా మీరు చంపేస్తున్నారు అనే లోపల ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి ఆయన మొహం చూస్తే ఆ సమయంలో కూడా ఆయన మొహము దేవదూత వలె ప్రకాశిస్తూ ఉందన్నమాట. ఆ బ్రైట్నెస్ ఆ ఫేస్ లో కనపడుతూ ఉంది, కానీ చుట్టూ ఉన్న వాళ్ళకి కోపం వస్తుంది, ఏంటి మేము చంపడం ఏంటి, మేము యేసుక్రీస్తు వారిని చంపడం ఏంటి అని చెప్పి వాళ్ళకి కోపం వస్తుంది. అంటే ఇంకొక వర్డ్ ఏమన్నాడు, మీరు ఆయన నామాన్ని ఉచ్చరిస్తూ ఆయన నామాన్ని చెప్తూ ఉన్న వచ్చిన వేరే వాళ్ళని కూడా మీరు చంపేస్తున్నారు అనే లోపల వీళ్ళకి కోపం వచ్చేసింది. కోపం వచ్చేసి అసలు స్టెఫన్ ని కోపంతో ఇదైపోతూ చూస్తూ ఉంటే, కానీ స్టెఫన్ మొహం మాత్రం దేవదూత వలె ప్రకాశిస్తూ ఉంటుంది అన్నమాట. ప్రకాశిస్తూ ఉన్నప్పుడు స్టెఫన్ ఇంకొక మాట అంటాడు, ఏంటి మీరు మీకు ధర్మశాస్త్రం ఉంది, మీరు అన్ని వింటున్నారు కానీ దాన్ని ఏది గ్రహించడం లేదు అంటారు. ఇప్పుడు నేనంటే మీ ఆ మాట మీకు కోపం వస్తుందా, జాయ్సీ నువ్వు అన్ని లెసన్స్ అన్ని వింటున్నావు బట్ నువ్వు దాని ప్రకారం నువ్వు ఉండడం లేదు, దేవుని వాగ్దానం అంటున్నారు కానీ దానికి తగిన విధంగా మీరు ప్రార్థన చేయడం లేదు, మ్యాగీ నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని నేను ఒక చిన్న క్వశ్చన్ యాజ్ ఏ సండే స్కూల్ టీచర్ పక్కన పెట్టండి, యాజ్ ఏ మదర్ గా నేను వచ్చి నా పిల్లల్ని అడిగితే నువ్వు కావా దేవుని వాగ్దానం రావాలంటున్నావు, నువ్వు రియల్ గా దాని గురించి ప్రార్థన చేస్తున్నావా విజయ్, రియల్ గా దాని గురించి ప్రార్థన చేస్తున్నావా సామీల్ అని చెప్పి ఒక తల్లిగా నిన్ను క్వశ్చన్ చేస్తే, ఏం మమ్మీ నేను చేసే ప్రార్థన కాదా అన్నది, అంటే మీరు ఒక చిన్న మాటని పడలేకపోతున్నారు, అసలు ఎందుకు క్వశ్చన్ చేస్తుంది మమ్మీ అనేది మీరు గ్రహించుకోలేకపోతున్నారు. అదే వర్డ్ ఇక్కడ యూజ్ చేశారు స్టెఫన్, ఏంటి అంటే మీకు ధర్మశాస్త్రం ఉంది, మీకు వాక్యాలు ఉన్నాయి, అన్ని ఉన్నాయి బట్ నువ్వు దాన్ని గ్రహించుకోవడం లేదు అనగానే వాళ్ళకి కోపం వచ్చేసి రాళ్ళు తీసుకుని స్టెఫన్ మీద వేసేస్తారు. వేసేసినప్పుడు ఆయన అంత బాధలో కూడా, ఈవెన్ బ్లడ్ కారిపోతూ ఉంటుంది, ఆ బాధలో కూడా ఆయన ఇలా ఆకాశము అంటే పైకి తన కళ్ళెత్తినప్పుడు ఆకాశం అంతా తెరవబడడం, దేవుని మహిమను చూస్తారనమాట. అక్కడ దేవుని మహిమను యేసు దేవుని కుడిపార్శ్వమున నిలుచుని ఉండుట చూస్తాడు. ఈవెన్ ఆ సమయంలో కూడా దేవుని మహిమను చూడడానికి దేవుడు తనకి ఆ విధంగా తన లైఫ్ ద్వారా కనపరచడానికి దేవుడు సహాయం చేశాడు. ఆ సమయంలో దేవుడు యేసుక్రీస్తు వారు ఏ విధంగా అయితే ప్రార్థన చేశారో, దేవా
వీణ్ణి క్షమించండి, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను అని చెప్పి ఏ విధంగా అయితే యేసుక్రీస్తు మరి ప్రార్థన చేశారో అదే విధంగా స్టెఫెన్ కూడా ప్రార్థన చేసి చనిపోయాడు. ఆయన చేసింది అక్కడ రియలైజేషన్, ఆయన ఏదో బాధపడ్డాడు, రాళ్ళతో కొట్టబడ్డాడు అని అనుకుంటున్నారు కానీ, బట్ ఆ బాధలో కూడా ఆయన దేవుని మహిమపరుస్తూ ఆకాశం తెరవబడుటయు దేవుని మహిమను చూడడము అండ్ కుడి పార్శ్వన యేసుక్రీస్తు వారు ఆ విధంగా కూర్చొని ఉండడం ఆ మహిమను చూసి ఎంతగా తను తన జీవితంలో దేవుని నామములు గణపరిచాడు. ఇలాంటి సిచ్యువేషన్స్ గోయింగ్ ఫర్దర్, స్టిల్ గోయింగ్ ఫర్దర్ కాదు, మనం ఇప్పుడు ఫేస్ చేస్తున్నాం. ఇంకా కొన్ని రోజులు పోతే బైబుల్ కూడా ఉండదు. ఈవెన్ ఎట్లా అంటే ఇంకా అసలు మీరు బైబుల్ చూడకూడదు, బైబుల్ చదవకూడదు, ప్రేయర్ చేయకూడదు, అసలు యేసుక్రీస్తు నామం చెప్పకూడదు అని అలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇక్కడ మనది ఏంటి అంటే మన లాంగ్వేజ్ ఏంటి, మన వర్డ్స్, మన యాక్షన్స్ ఏ విధంగా నువ్వు చూడు దేవుని నామాన్ని మహిమపరుస్తావు అనేది కావాలి. నువ్వు ఏ విధంగా దేవుని కోసం నిలబడతావు అనేది దేవుడు తనని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. నా బిడ్డలు నా గురించి చెప్తూ వాళ్ళు నిలబడాలి ప్రతి సిచ్యువేషన్ లో. ఇప్పుడు స్టెఫెన్ ఏ విధంగా నిలబడ్డాడో ఆ విధంగా రాళ్లతో కొడుతున్నా కానీ హింసిస్తున్నా కానీ, ఈవెన్ మీరు ఎన్నో మిషనరీ స్టోరీస్ చూసారు, వాళ్ళు ఎంతో శ్రమ పడ్డారు దేవుని వాక్యాన్ని ప్రచురించడం కోసం, దేవుని నామాన్ని ఆ మహిమపరచడం కోసం వాళ్ళ జీవితాల్లో ఎంతో శ్రమ పడ్డారు. అలాంటివి మన జీవితంలో జరుగుతాయని నేను అనను కానీ, అలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా కానీ వీ షుడ్ స్టాండ్ ఫర్ గాడ్. ఈవెన్ ద సిచ్యువేషన్ వరస్ట్, ఇంకా అసలు నాకెవరూ లేరు, ఇంత సిచ్యువేషన్, ఇంత వర్స్ట్ సిచ్యువేషన్ ఎవరికి రాదు అన్న సిచ్యువేషన్ కూడా స్టెఫెన్ అంత రాళ్ళతో కొడుతున్నప్పుడు కూడా దేవుని మహిమను చూశాడు. ఆకాశం తెరవబడుటయు యేసుక్రీస్తు వారు కుడిపార్శ్వమున కూర్చుండుటయు అంతా చూసి ఆయన ఎంత హ్యాపీగా ప్రేయర్ చేసి కళ్ళు మూశాడు. ఇలాంటి సాక్ష్యాలు కావాలి మా పిల్లలు కూడా, మా పిల్లలు కాదు మేము కూడా ఆ విధంగా నిలబడాలి. మన సిచ్యువేషన్స్ అలా ఉంటున్నాయి, గోయింగ్ ఫర్దర్ మనల్ని ఎవరు ఇంత ఫ్రీగా వాకింగ్ చెప్పుకోవడానికి, ఇంత ఫ్రీగా మనం ప్రేయర్ చేయడానికి ఎవరో అవకాశం ఇవ్వరు. అన్ని రిస్ట్రిక్షన్స్ వస్తాయి. అలా రిస్ట్రిక్షన్స్ వచ్చినప్పుడు ఏంటి అంటే మనం చదివిన వాక్యాలు మన ఆచరణలు ఏంటి అంటే మన యాక్షన్స్లో మన వర్డ్స్లో పెట్టుకుంటూ దేవుని నామాన్ని మనము ఘనపరుస్తూ ఆయన ఏ విధంగా అయితే స్పెసిఫిక్గా చెప్పాడో ఆ విధంగా ఘనపరుస్తూ మన జీవితాల ద్వారా దేవుని నామాన్ని క్యారీ చేస్తాయి. సో థర్డ్ కమాండ్మెంట్, దేవుని నామం ఎక్కడా వ్యర్థంగా ఉచ్చరించకూడదు, ఉచ్చరించినచో ఆయన మిమ్మల్ని నిర్దోషిగా ఎంచరు. ఆ వాక్యం వెనుక ఉన్న ఆ ప్రేమను, దేవుని ప్రేమను మనం అంతా ఇప్పుడు చూసాం కదా. యేసుక్రీస్తు వారు ఏ విధంగా శ్రమపడి మన కోసం ఆయన రక్తాన్నంతా కార్చి మన పాపాలను తీసివేయడం కోసం ఆయన మనకి సహాయం చేశారు. ఇప్పుడు స్టెఫెన్ కూడా ఏ విధంగా నిలబడ్డాడు, ఆయన సుంకర్ ఏ విధంగా ప్రార్థన చేసి ఆ ప్రార్థన దేవుడు అంగీకరించే విధంగా ఆయన ప్రార్థన చేయగలిగాడు. యేసుక్రీస్తు నామంలో మనం చేస్తున్నాము అంటే ఆ యాక్షన్ కానీ మన క్రియలు కానీ మన చేతులు కానీ ఆయన అంగీకారంగా ఉండాలి. ఏదో మన ఓన్ థాట్స్ తోటి మనం చేసేసాము అయిపోయింది అనుకోవడం కాదు, దేవునికి అది నిజంగా ఆయనకి నచ్చుతుందా లేదా, ఎందుకంటే మనం చేసే ప్రతి పని ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ వీఆర్ డూయింగ్, యేసుక్రీస్తు నామంలో మనం చేస్తున్నాం కాబట్టి ఆ నామంలో మనం ఎక్కడ వ్యర్థంగా వాడకుండా వ్యర్థమైన ప్రేయర్స్ అని నేను అనను కానీ, మీరు జస్ట్ బిఫోర్ డూయింగ్ ద ప్రేయర్ మీ హార్ట్లో డిసైడ్ అవ్వండి, నేను చేసే ప్రేయర్ యథార్థంగా ఉండాలి, నా సిచ్యువేషన్ని నేను చూసుకుంటూ నేను రియలైజ్ అవుతూ నా యొక్క పరిస్థితిని నేను రియలైజ్ అవుతూ నేను ప్రేయర్ చేయాలి కాబట్టి ఆ విధంగా ప్రేయర్ చేయాలి అని మీరు ఇప్పటి నుంచి చిన్నప్పటి నుంచి మీరు అలాంటి స్టెప్స్ తీసుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మీతో మాట్లాడతాడు. మీకు శాల్వేషన్ అనేది మీరు అందరూ ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏంటి ఒక 1 అవర్ ప్రేయర్ చేయండి అమ్మా, మీరు దేవునితో మాట్లాడి మీ కెరియర్ పట్ల మీ లైఫ్ పట్ల దేవుని చిత్తం ఏంటో తెలుసుకోండి అంటే పక్కన వచ్చే ఆంటీ వాళ్ళు చెప్తారు, ఆంటీ మా గురించి ప్రేయర్ చేయండి ఆంటీ అంటారు, కానీ అదే ప్రేయర్ నువ్వు చేస్తే దేవుడు ఖచ్చితంగా నీకు సమాధానం ఇస్తాడు. ఈవెన్ మమ్మీ డాడీ మిమ్మల్ని ఫోర్స్ చేస్తుంటే ఫోర్స్ఫుల్ ప్రేయర్స్ ఎప్పుడు చేయకండి, బికాస్ అది యాక్సెప్టెడ్ కాదు, దేవునికి యాక్సెప్టెడ్ కాదు. మీ హార్ట్ఫుల్గా చేయండి, చిన్న ప్రేయర్ అయినా చాలు, హార్ట్ఫుల్గా చేయడం నేర్చుకోండి. ఈవెన్ బైబుల్ చదువుతున్నప్పుడు కూడా హార్ట్ఫుల్గా చదవడం, ప్రతి చేతలు అనేది యేసుక్రీస్తు నామంలో మనం చేస్తున్నాం కాబట్టి ఆయన చెప్పిన విధంగా మనం ఎక్కడో ఆయన నామాన్ని వ్యర్థంగా వాడకుండా మనం జాగ్రత్త పడదాం. ఓకే, కళ్ళు మూసుకోండి, కళ్ళు మూసుకొని ప్రేయర్ చేద్దాం. ఇప్పుడు నేను చెప్పిన 2-3 పాయింట్స్, ఆయన నామం ఎందుకు మహిమకరమైందో, ఆయన ఎందుకంత స్పెసిఫిక్గా ఉన్నారో, అంత కఠినంగా ఉండడానికి దాని వెనుక ఉన్న ఆయన ప్రేమను
ఏంటి? ఆ ప్రేమను చూపించడానికి యేసుక్రీస్తు వారిని మన దగ్గరకు పంపించాడు. యేసుక్రీస్తు వారు ఏ విధంగా తన లైఫ్ లో తన దేవుని నామాన్ని మహిమపరిచారు, తండ్రి నామాన్ని మహిమపరిచారు, అవన్నీ మనం విన్నాం. స్టెఫెన్ గారిని చూసాం, ఆయన ఏ విధంగా దేవుని నామాన్ని కనపరిచాడు అనేది మనం చూసాం. సో ఇప్పటి నుంచి మన లైఫ్ ఫ్రమ్ స్టార్టింగ్ లో టుడే మనం కూడా దేవుని నామాన్ని ఎక్కడా వ్యర్థంగా వాడకుండా మనం ముందుకు వెళ్ళాలని చిన్న ప్రార్థన చేసుకున్నాం. రేపటిలోకి వందన మా యొక్క తండ్రి దేవ, మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. శంకర్ ఏ విధంగా ప్రార్థన చేశారు, తన రొమ్ము కొట్టుకుంటూ దేవ నేను పాపిని, నన్ను క్షమించండి అని చెప్పి ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి కూడా ధైర్యం లేక తను ఎంతగానో ప్రార్థన చేశాడు దేవ. నిజంగా ఇటువంటి యథార్థమైన ప్రార్థనలే మీకు ఇష్టమైనవి. మా పిల్లలు కూడా అలా ప్రార్థన చేయాలి, వాళ్ళ పరిస్థితిని తెలుసుకుంటూ దేవ వాళ్ళు కూడా ఆ విధంగా మారు మనసు పొందాలి. వాళ్ళ సిచ్యువేషన్, ప్రతి ఒక్క పర్సన్ యొక్క ఇనిషియల్ స్టెప్, వారి యొక్క స్థితిని వారు గమనించుకుంటూ ప్రార్థన చేయాలి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసిన వాడు రక్షింపబడను అని ఈ వాక్యం ఉంది. ఆ విధంగా ఇప్పుడు ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని నాయన మీరు చూస్తున్న దేవుడు కనుక వారు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారో వారు కనీసం అది గ్రహించుకొని నేను యథార్థంగా ప్రార్థన చేయాలి అని ఆ ఒక్క స్టెప్ ని వాళ్ళు తీసుకున్నప్పుడు వారి జీవితాన్ని మీరు ఏ విధంగా బ్లెస్ చేస్తారు అనేది దేవ, మీ వాక్యాలు ఏ విధంగా వారిని కంఫర్ట్ చేస్తాయి అనేది తండ్రి మా జీవితాల్లో మేము చూసాము. అలాంటివి మా పిల్లల జీవితాల్లో కూడా నెరవేరాలి తండ్రి. చిన్న వయసులోనే వాళ్ళు మార్మన్స్ అనుభవంలోనికి రావాలి. దేవా మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాను, మీ నామం ఎంతో గొప్పది, మీరు సర్వాధికారి నాయన, మీకు ఎంతో అధికారం ఉంది మా మీద. మీరు కనుక తండ్రి మమ్మల్ని పనిష్ చేస్తే మేము ఎక్కడ ఉంటాము, కానీ కరుణతోటి, ప్రేమతోటి, కృపతోటి దేవ మమ్మల్ని ఇంకనో దేవ మమ్మల్ని ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచి మా నుంచి మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పటికైనా మారుతారు, ఇప్పటికైనా వాళ్ళు తండ్రిని తెలుసుకొని వారి స్థితిని తెలుసుకొని ప్రార్థన చేస్తారు అని మీరు చూస్తున్నారు. ఆ గ్రహింపును మాకు దయచేయండి, మా పిల్లలకు దయచేయండి దేవా. మేము జీవితాంతము తండ్రి నీ సన్నిధిలో యథార్థంగా ఉండగలిగిన స్థితిలో, నీ నామమును మహిమపరచగలిగిన స్థితిలో ఉండగలిగిన కృపను దయచేయండి దేవా. బిడ్డలతో మీరు తోడుగా ఉండండి, ఈ వారి మధ్య కాచి కాపాడండి. మీ యొక్క వాక్యమును బట్టి, మీ యొక్క ప్రేమను బట్టి వందనాలు దేవా. మీ యొక్క కృపతో మమ్మల్ని కనికరించుచున్న విధానమును బట్టి వందనాలు. మీరే తోడుగా ఉండి నడిపిస్తారని నమ్ముచున్నాను. ఈ కొద్ది విన్నపముని యేసుక్రీస్తు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఒక చిన్న ప్లీజ్ ప్రే హానెస్టీ, ఓకేనా? ఆ విధంగా ప్రార్థన చేస్తూ మీరు దేవుని నుంచి మీ యొక్క జీవితం పట్ల మీ యొక్క దేవుని యొక్క ఉద్దేశాలు ఏంటో మీరు తెలుసుకొని మీరు కాన్ఫిడెంట్ గా ఉండాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం, ఓకేనా? బాయ్. కోరిటన్ బూమ్. కోరిటన్ బూమ్ 1892 సంవత్సరంలో ఏప్రిల్ 15వ తేదీన నెదర్లాండ్ అనే దేశంలో ఆమ్స్టర్డామ్ అనే నగరంలో జన్మించింది. తండ్రి పేరు కోర్నేలియా జోహన్నా అర్నోల్టా, తల్లి పేరు కాస్పర్. కోరిటన్ బూమ్కు ఇద్దరు అక్కలు, ఒక అన్న. అక్కల పేర్లు నోలీ, బెట్సీ. అన్న పేరు విలియం. నోలీ అక్క తనకంటే 2 ఏళ్లే పెద్దది కనుక ఆడుకోవడానికి ఆమెకు జతగా ఉండేది. నోలీ అన్ని పనులు చాలా జాగ్రత్తగా చేస్తూ ఉండేది. బెట్సీ పుట్టుకతోనే రక్తహీనత వ్యాధి కలిగింది అయి ఉండడం వల్ల బలమైన ఆటలు ఆడలేకపోయేది. తన తండ్రి గడియారాల షాపు యజమాని. వారి ఇంటిలో వాళ్ళ తల్లిదండ్రులు మాత్రమే కాక ఆమె తల్లి యొక్క ఇద్దరు అక్కలు, చెల్లి కూడా వారితో పాటు జీవించేవారు. విశాల హృదయం కలిగిన ఆ తండ్రి ఒక్కొక్కరుగా వచ్చి చేరుతున్న ఆంటీలందరినీ ప్రేమతో ఆహ్వానించి ఇంటిలో ఆశ్రయమిచ్చారు. కుటుంబం అంతయు క్రీస్తు ప్రేమను కలిగి జీవించటమే కాకుండా అనేకులకు క్రీస్తు ప్రేమను పంచేవారు. కొరిటన్ బూమ్ మరియు తన తోబుట్టువులు చిన్ననాటి నుండే దేవుని యందు అత్యంత భయభక్తులతో పెరిగారు. ప్రతిరోజు ప్రార్థన మరియు దేవుని వాక్యమును పఠించుట వారికి ఇష్టమైన పనులు. బైబిల్లో రాయబడిన వాక్యములను, వాటి భావములను నేర్చుకొని దానికి అనుగుణంగా ప్రవర్తించేవారు. దేవుని ప్రేమను నిత్యము తలపోస్తూ తమ జీవితాలను సంపూర్ణంగా దేవుని చిత్తానికి సమర్పించుకున్నారు. హిట్లర్ ప్రారంభించిన భయంకర యుద్ధంలో అనేకులు ప్రాణాలు కోల్పోయారు.
అతని యొక్క జాతి దురహంకారాన్ని బట్టి రెండవ ప్రపంచ యుద్ధం ప్రారంభించబడింది అనడంలో సందేహం లేదు. ఆ భయంకర మారణ హోమంలో సుమారుగా 60 లక్షల మంది యూదులు ప్రాణాలు కోల్పోయారు. అనేక మందిని తీవ్ర హింసలకు గురి చేసి చంపేశారు. గ్యాస్ ఛాంబర్లో పెట్టడం ద్వారా అనేక మంది యూదులు చెదిరిపోయారు. అలా చెదిరిపోయిన వారిని కొంతమంది యూదేతరులు వారి గృహాల్లో చేర్చుకొని ఆశ్రయాన్ని కల్పించి వారి జాతిని కాపాడిన వారు చరిత్రలో కొందరున్నారు. వారిలో కొరిటెన్బూమ్ కుటుంబం చాలా ప్రాముఖ్యమైంది. కొరిటెన్బూమ్ యొక్క తండ్రి గడియారాలను తయారు చేసేవాడు. యూదులను హింసించు కార్యములు మరియు భయంకర సంఘటనలు బూమ్ వారి గడియారపు దుకాణమునకు సమీపంలో జరుగుచుండేవి. దుకాణమునకు సమీపంలోనే ఉన్నటువంటి యూదుల ఆస్తులన్నిటినీ జర్మన్ సైనికులు తరలించుకొని పోయారు. నాజీ సైనికులను మరియు వారి దుశ్చర్యలను చూసి కోరి యొక్క హృదయము చెల్లించిపోయేది. ఒకనాడు వారి చర్యలకు భయపడి కోరి యూదులైనటువంటి దంపతులకు హిల్ వర్షంలోనే తన అన్నయ్య యొక్క గృహంలో వారికి ఉండుటకు స్థలము చూపించింది. మొదట ఇటువంటి విషయాలలో క్రైస్తవులు తలదూర్చవచ్చునా లేదా అని ఆమె తనలో తాను ప్రశ్నించుకున్నది. చివరకు సవాలును అంగీకరించి ఈ విధంగా ప్రార్థించింది. ప్రభువైన నా యేసు, నేను నీ ప్రజలకై నన్ను సమర్పించుకున్నాను. ఏ విధంగానైనను, ఏ స్థలంలోనైనను, ఏ సమయంలోనైనను నాకు సహాయం చేయుము. యేసుక్రీస్తు నామమున అడిగి పొందుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చివరకు తన ఇంటిలోనే ఒక రహస్య గదిని నిర్మించాలని తలంచింది. రహస్య గది నిర్మించగల ఒక ఆర్కిటెక్ట్తో కూడా ఆమెకు పరిచయం కలిగెను. ఆ గదిని గెస్టపో అను రహస్య జర్మనీ గూఢాచారులు కంటబడకుండా నిర్మింపవలనని తలంచింది. ఎన్నో ప్రయాసలు కోర్చి వారి గృహంలోనే పై అంతస్తులో కొరిటెన్బూమ్ గదిలో ఒక పాత గోడ పటము వెనుక ఒక రహస్య స్థలమును నిర్మించెను. ఇక్కడ దాక్కునే ప్రతి వ్యక్తి యొక్క సామాన్లు ఆ గదిలోనే ఉండాలి. వారి గృహము పోలీస్ స్టేషన్కు దగ్గరగా ఉండుట చేత అవసరమగు భద్రతలన్నిటినీ పాటించసాగారు. కొంతమంది యూదులు ఆశ్రయం పొందుతున్నారు. అప్పటిలో రేషన్ కార్డులు ఉంటేనే ఇంటిలోనికి రానివ్వాలి మరియు సరుకులు ఇవ్వాలి. యూదులకు రేషన్ కార్డులు ఇవ్వటం లేదు. తిండి లేక వాళ్ళు కృశించిపోవాలి అనేది వారి భావం. కొరిటెన్బూమ్ ప్రార్థనను అశ్రద్ధ చేసేది కాదు. ప్రభువా, నీ ప్రజలకు రేషన్ కార్డులు కావాలి, నాకు సహాయం చేయండి అని ప్రార్థించేది. ఒకనాడు ప్రత్యేకంగా ఒక కూడిక నిర్వహించగా అందులో గవర్నమెంట్ గుర్తింపు కార్డులను సమకూర్చగల వ్యక్తులతో పరిచయం ఏర్పడింది. ఆయన పేరు ఫ్రెడ్ కూన్స్టవ్. ఈయన మా ఇంటి ఎలక్ట్రిక్ మీటర్ను చూడడానికి వచ్చేవాడు. ఈయనకు మతిస్థిమితం లేని ఒక కూతురుంది. ఈ అమ్మాయి 20 సంవత్సరాల నుండి బలహీనులకు కొరిటెన్బూమ్ జరిపే మీటింగులకు హాజరయ్యేది. ఫ్రెడ్ రేషన్ ఆఫీసులో పనిచేస్తున్నాడు. కొరిటెన్బూమ్ ప్రభువుని ఈ విధంగా ప్రార్థించింది. ప్రభువా, ఈ విషయంలో ఫ్రెడ్ను నమ్ముకోవటం క్షేమమేనా, లేకపోతే నీవే ఆ పనిని ఆపివేయము తండ్రి అని. ఈ విషయం ఫ్రెడ్తో సంభాషించింది. రేషన్ కార్డులను 1-2 సార్లు తనిఖీ చేస్తున్నారని చెప్పి యాక్ట్రికేట్లో రేషన్ ఆఫీసుని దోచుకున్నారు. మా ఆఫీసును కూడా ఎవరో దోచుకున్నట్లు నటిస్తే కార్డులు దొరకకపోవచ్చు అన్నాడు ఫ్రెడ్. ఎన్ని కార్డులు కావాలి అని కొరిటెన్బూమ్ని అడిగాడు. ఆమె 5 అని చెప్పాలనుకున్నది కానీ 100 అని చెప్పింది. ఒక వారానికే ఫ్రెడ్ వచ్చేశాడు. పెదవి తెగి ఉబ్బిపోయి ఉంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. తన స్నేహితుల చేత ఇలా దెబ్బలు కొట్టించుకున్నాడు. ఫ్రెడ్ 100 కార్డులను తెచ్చి కొరిటెన్బూమ్కి ఇచ్చాడు. తద్వారా అవసరాలను తీర్చబడటానికి అవకాశాలు కల్పించాడు. అనేకులు కూడా తనకు సహాయకులుగా ఉండునట్లు వారిని పురికొల్పెను. ఆ దినాల్లో యూదుల మీద వ్యతిరేకత భయంకరంగా పెరిగెను. మొదటి సంవత్సరము యూదులపై చిన్నపాటి దాడులు జరిగినప్పటికీ రాను రాను అవి తీవ్ర రూపం దాల్చాయి. యూదులను పార్కులు, థియేటర్లు, రెస్టారెంట్లు వంటి బహిరంగ ప్రదేశాల నుండి నిషేధించిరి. వాటిల్లో సంచరించుటకు యూదులకు అనుమతులు నిరాకరించెను. యూదులు అందరూ దావీదు చిహ్నమైన పసుపు రంగు నక్షత్రమును ధరించి దాని మధ్య యూదుడు అని రాసుకొనవలనని ఆజ్ఞాపించారు.
దుకాణములపై యూదులకు సహాయం చేయరాదు అను రాతలు తరచుగా కనబడేవి. కొరిటన్ బూమ్ రహస్య గదిని ఏర్పాటు చేసింది. రహస్య గూఢాచారులు వచ్చినా కూడా సంవత్సరాల పాటు వెతికినా కూడా ఈ గదిని కనుక్కోలేరు అని అన్నారు. కొరిటన్ భూమితో నివసించు అతిథుల సంఖ్య దినదినము పెరగసాగెను. ఒకసారి వారి గృహము నుండి పాటలు వినిపిస్తూ ఉండగా ఇరుగు పొరుగు వారు కోరిని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. చివరకు కొరిటన్ భూమి యొక్క కార్యకలాపాలను రహస్య గూఢాచారులు కనిపెట్టారు. 1944 ఫిబ్రవరి నెలలో అధికారులు దాడి చేశారు. వారు ఆ గృహమును కొన్ని గంటల పాటు పూర్తిగా సోదా చేశారు. అన్ని గంటల పాటు సోదా చేసినా కూడా కొరిటన్ భూమి సిద్ధపరిచిన ఆ రహస్య గదిని కనిపెట్టలేకపోయారు. కొరిటన్ భూమిని మరియు ఆమె యొక్క అక్క బెట్సీని పలుమార్లు కొట్టినప్పటికీ వారు పెదవి విప్పలేదు. కొట్టినప్పుడు కలిగే బాధ, నా నోట్లో రక్తం కారుతుంది, తల గిర్రును తిరుగుతుంది, చెవులు గింగురుమంటున్నాయి, నాకు సృహ తప్పిపోతుంది, యేసుప్రభువా నన్ను రక్షించు అని కేకపెట్టెను. కెప్టెన్ పైకెత్తిన చేయి సగంలో ఆగిపోయింది. మళ్ళీ ఆ పేరు ఎత్తామంటే చంపేస్తాను, జాగ్రత్త అని హెచ్చరించాడు. కొరిటన్ను గోడ దగ్గర ఉన్న ఒక కుర్చీలోకి తోసేశాడు. ఇంకా ఎన్నో అవమానకరమైన మాటలు మాట్లాడి హింసించినప్పటికీ కూడా కొరిటన్ పెదవి విప్పలేదు. చివరకు రహస్య గూఢాచారులు వారు తమ అపజయమును అంగీకరించవలసి వచ్చింది. కొరిటన్ వారి యొక్క గృహము చుట్టూ సైనికులను పహారా ఉంచి అక్కడ ఎవరైనా యూదులు దాచబడ్డారేమో అని కనిపెట్టవలసిందిగా ఆజ్ఞాపించారు. కొరిటన్ భూమి కుటుంబమును, వారితో ఉన్న అమాయకులైన కొందరు అతిథులను అధికార కేంద్రమైన హాగ్నకు విచారణ నిమిత్తం తీసుకొని వచ్చారు. చివరకు బెట్సీ కొరిటన్ భూములు మాత్రము మిగిలి వారందరినీ విడిచిపెట్టేశారు. కోరి తండ్రి సృహ తప్పి 10 తర్వాత హాస్పిటల్లో మరణించారు. 4 తరువాత వారు దేవుని నడిపింపు ద్వారా రహస్య గది ఉన్న యూదులందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తమ జీవితాలు శ్రమల పాలైనను తాము నిశ్చయించుకున్న కార్యములను నెరవేర్చుటలో భూమ్ కుటుంబ సభ్యులు వెనుకతీయలేదు. కొరిటన్ భూమ్ను బెట్సీలను కారాగారంలో ఉంచారు. ఆ చెరసాలలో అనేక ఇబ్బందులకు గురి చేయబడ్డారు. అయితే 10 నిర్బంధ కారాగార శిక్షకు అది ఆరంభం మాత్రమే. అనేక హింసలు పొందుచు మరణపు అంచుల వరకు వెళ్ళిన ఆ సహోదరులు ఇరువురు తమ విశ్వాసంతో ఒకరినొకరు బలపరుచుకొనుచు దేవుడు తమను విడిచిపెట్టలేదని గుర్తించారు. తదుపరి కోరి మిగతా ఖైదీల నుండి విడదీయబడి ఒంటరిగా శిక్షను 4 పాటు అనుభవించవలసి వచ్చింది. ఆ ఒంటరితనంలో దేవుని వాక్యం ద్వారా మరియు దేవుని యొక్క వాగ్దానాల ద్వారా ఆదరింపబడెను. శ్రమలలో సహితము దేవుని యందు విశ్వాసముంచి నూతన బలంతో నింపబడెను. జర్మనీకి చెందిన అధికారులచే అనేక మార్లు విచారణను ఎదుర్కొనిన పిమ్మట ఆమెను దక్షిణ హాలాండ్లోని యుద్ధ ఖైదీల శిబిరమునకు పంపిరి. దేవుని కృపను బట్టి తన సహోదరుని తిరిగి కలుసుకొనిన పిమ్మట మిగతా శిక్షణా కాలమును వారిరువురు కలిసి పూర్తి చేశారు. ఆ దినములలో దేవుడే వారికి ఈ పరిస్థితులను కల్పించి వారి ద్వారా ఖైదీలకు దేవుని వాక్యమును వినగలిగేటట్లుగా చేశారని వారు తెలుసుకున్నారు. వారు రహస్యంగా ప్రతి సాయంత్రము మిగిలిన విశ్వాసులను కలుసుకొనుచు వారు కూడా విశ్వాసంలో ప్రోత్సహింపబడుతూ బలపడరి. ఆ శిబిరంలో జీవితము చాలా వేదనకరంగా ఉండేది. మాటలతో వర్ణింపలేని పరిస్థితులను వారు ఎదుర్కొనేవారు. 100 ఖైదీలతో నింపబడి ఉండేది ఆ చెరసాల. చాలీ చాలని ఆహారము, సమీపంలోని ఫ్యాక్టరీ నందు అనేక దినాలు పనిచేయట వలన తరచుగా వినబడే కాల్పుల శబ్దాలు వారిలో సహనమును హరింపజేసేటివి. సెప్టెంబర్ మాసంలో మిత్రపక్షాల కూటమి ఫ్రాన్స్ బెల్జియంలను సమీపించిందని తెలియగానే వారందరూ ఎంతో సంతోషించారు. వారి ద్వారా ఈ భయంకర పరిస్థితుల నుండి తాము త్వరగా విడుదల పొందుతామని ఆశించారు. వారి తలంపులకు వ్యతిరేకంగా వారు జర్మనీలోని రావెన్స్బ్రూక్ చెరసాలకు మార్చబడ్డారు. అక్కడ ఇంతకుముందు అనుభవించిన వాటికంటే ఎక్కువగా శ్రమ అనుభవించవలసి వచ్చేది. ఆ శిబిరంలోనికి కోరి ఒక బైబిల్ను మరియు ఒక విటమిన్ చుక్కల సీసాను లోపలికి తీసుకుని వెళ్ళగలిగను.
అవి ఆమె సహోదరి ద్వారా ఆమెకు అందజేయబడెను. ఆమె తన మెడ చుట్టూ ఒక పట్టీ కట్టుకొని దానిలో బైబిలు ఈ సీసాను భద్రపరిచింది. ఆ సీసా మందు అనేకులలో ప్రాణరక్షణ హాని కలగకుండా ముందు రోజుల్లో పనిచేసింది. ప్రతి సాయంత్రము బైబిల్ కొరకు వారు కలుసుకొనుచు ఆరాధనలో వాక్యపఠనంలో సమయం గడిపేవారు. ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొనుటకు కావలసిన ధైర్యం కొరకు కన్నీటితో ప్రార్థించేవారు. బైబిల్ వారి కూడలి స్థలము. జాతి తెగ అనే భేదాలను విడిచిపెట్టి క్యాథలిక్లు, లూథరన్స్, ఆర్థోడాక్స్ అను వాటిని పక్కకు నెట్టివేసి దేవుని కొరకు వెతుకుటకు అందరూ కలిసి ముందుకు సాగేవారు. వారి గది అంతయు పురుగులతో నింపబడి ఉండుట వలన సైనికులు అటు వచ్చుటకు సాహసించేవారు కాదు. పురుగులతో నింపబడిన ఆ గదిలోనే దేవుని సన్నిధిని బలముగా అనుభవించేవారు. శీతాకాలం దగ్గర పడేసరికి వారికి పగటి జీవితము మరింత కష్టతరమయ్యను. వారి హాజరు పట్టికను పిలుచు సమయంలో అనేక గంటల తరబడి చలిలో నిలవబడి ఉండవలసి వచ్చేది. చీకటితో నిండిన ఉదయకాల సమయము, రోజులో 11 గంటల పని, ఆహారపు కొరత, భయంకర పరిస్థితుల్లో సరి అయిన వైద్య వసతులు లేకనే గడిచేవి. బెట్సీ యొక్క అనారోగ్య పరిస్థితుల్లో కూడా ఆమె విశ్వాసంలో మరింతగా బలపడింది. దేవుని కృప మీదనే ఆధారపడింది. శ్రమలలో కూడా ఆమె ఇతరులను అనేక విధాలుగా బలపరచగలిగింది. ఆమె ఆరోగ్యము క్రమంగా క్షీణించి చివరకు ఆసుపత్రిలో చేర్చబడింది. ఆమె మరణించక మునుపు బెట్సీకి ఒక దర్శనం కలిగింది. అందులో ఆమె జర్మనీలోని ఖైదీల శిబిరమును చూశాను. మరలా హాలాండ్లోని గృహమునందు వారందరూ యుద్ధంలో గాయపడిన వారికి పరిచర్య చేయుటకు గమనించెను. కొరిటెన్ బూమ్ మరియు ఇంకొందరు చెరసాల నుండి కొత్త సంవత్సరం వచ్చే లోపలే విడుదల పొందుతారని దేవుడు తనతో పలికినట్లుగా తెలిపింది. ఆమెను ఆసుపత్రి నుంచి పంపుటకు 3 దినములు ఉండగానే బెట్సీ మరణించింది. యూదులను దాచిపెట్టడం కోసం చెరసాల పాలై తీవ్ర ఇబ్బందులకు మరియు శ్రమలకు గురి అయిన బెట్సీ తన రక్షకుడైన యేసుక్రీస్తు చెంతకు వెళ్ళిపోయింది. 1939వ సంవత్సరంలో ప్రారంభమైన 2వ ప్రపంచ యుద్ధము 1945వ సంవత్సరంలో ముగిసింది. అమెరికా వారు జపానుపై అణుబాంబును ప్రయోగించగా జపాను ఓటమిని అంగీకరించింది. జర్మనీ నియంత అయిన హిట్లర్ ఆత్మహత్య చేసుకొని మరణించాడు. 2వ ప్రపంచ యుద్ధం ముగిసి పరిస్థితులన్నీ కుదుట పడిన పిమ్మట కోరి అన్ని ప్రాంతాలను పర్యటించి తన అనుభవములను తెలియచేస్తూ సువార్తను పంచుకొనెను. 1947వ సంవత్సరంలో మ్యూనిచ్ నందలి ఒక చర్చినందు ఆమె రావెన్స్బ్రూక్లో భయంకరంగా హింసించిన ఒక సైనికుని ఎదుర్కొనవలసి వచ్చెను. మాటల్లో వర్ణించలేనంతగా ఆ సైనికుడు కొరిటెన్ భూమిని హింసించెను. కొంతకాలం తర్వాత అతడు క్రీస్తు ప్రేమను తెలుసుకొని క్రైస్తవునిగా మార్చబడి దేవుడు అతనిని క్షమించనన్న నిశ్చయతను కలిగి ఉండెను. యేసుక్రీస్తు ప్రేమను తన నరనరాల్లో జీర్ణించుకొనిని కోరి బరువైన హృదయంతో తనను హింసించిన ఆ వ్యక్తిని క్షమించెను. ఎందుకనగా ఆమె ఇంతకు మునుపే మనస్సులో ఆ వ్యక్తిని క్షమించియుండెను. ఇప్పుడు మరలా సవాలు చేయబడెను. చాలా సమయం గడిపిన పిమ్మట ఆమె ఆ వ్యక్తితో, సోదరుడా, నా మనస్ఫూర్తిగా నేను నిన్ను క్షమించుచున్నాను అని చెప్పగలిగాను. ఇది నిజముగా ఒక గొప్ప అద్భుతమే. నేను మీతో చెప్పబడింది, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయ్యుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మను హింసించి వారి కొరకు ప్రార్థన చేయండి అని మత్తయి 5:44లో చెప్పబడిన వాక్యమును తన జీవితంలో పాటించింది. 1948వ సంవత్సరంలో ఇస్రాయేల్ వారందరూ సమకూర్చబడి ఒక దేశంగా ప్రకటింపబడ్డారు. చేసిన మేలును మరిచిపోకుండా ఇస్రాయేల్ వారు తమను దాచిపెట్టి రక్షించిన వారికి మేలు చేయడానికి నిశ్చయించుకున్నారు. తమను రక్షించిన వారి జ్ఞాపకార్థంగా వారు ఒక్కొక్క చెట్టును నాటారు. యూదులను రక్షించు నిమిత్తము కొరిటెన్ భూమి సల్పిన కృషికి ఆమెను సత్కరించి నీతిమంతులైన అన్యజనుల బాటగా పిలువబడు స్థలంలో ఒక మొక్కను నాటుటకు పిలిచిరి. అది యెరూషలేములో ఉన్నది. అనేకులు ఆమె చేసిన గొప్ప కార్యమును కీర్తించి కృతజ్ఞతలు తెలియచేశారు.
కొరిటన్ భూమ్ దేవుని ప్రజలపై చూపిన ప్రేమ, చెరసాలలో ఆమె ఎదుర్కొన్న శ్రమలను వివరిస్తూ ఒక పుస్తకం రాసింది. అది ప్రపంచవ్యాప్తంగా అనేకులను ప్రభావితం చేసింది అనుటలో ఎటువంటి సందేహము లేదు. ఆ పుస్తకము పేరే దాగడి స్థలము. 1975 సంవత్సరంలో ఇది ఒక చిత్రంగా కూడా రూపించారు. ఆమె యూదుల విషయమై తన తండ్రి పలుకు మాటలను ఎల్లప్పుడూ తలపోయిచుండేది. కోరి, నేను జర్మనులపై ఎంతో జాలిపడుచున్నాను, ఎందుకనగా వారు దేవుని కనుపాపను ముట్టారు అని తన తండ్రి చెప్పేవారు. దేవుని బిడ్డలను కాపాడటం కోసం తన జీవితాన్ని దారపోసిన కొరిటన్ భూమ్ తన 85వ ఏట అమెరికాలో కాలిఫోర్నియాకు వెళ్ళి అక్కడే స్థిరపడింది. ఆ తదుపరి తన 91వ ఏట అనగా 1953వ సంవత్సరంలో ప్రభువు పిలుపును అందుకొని వెళ్ళిపోయింది. విచిత్రమైన విషయం ఏంటంటే, ఆమె ఏ రోజున పుట్టిందో ఆ రోజునే చనిపోయింది. 15న పుట్టి మరలా 15నే మరణించింది. యూదులు ఇటువంటి మరణాన్ని చాలా ప్రత్యేకంగాను మరియు ఆశీర్వాదకరంగాను భావిస్తారు. శత్రు బారిన పడకుండా దేవుని ప్రజలను తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా కాపాడిన కొరిటన్ భూమ్ జీవిత చరిత్ర ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుంది. దేవుణ్ణి, దేవుని బిడ్డలను ప్రేమించే విధానాన్ని నేటి తరానికి తన జీవితం ద్వారా నేర్పించిన ఈ దైవజనురాలి జీవిత చరిత్ర దేవుని కార్యాల కోసం ప్రతి ఒక్కరిని సిద్ధపరుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఐ హోప్ యు ఆర్ ఆల్ గుడ్. లాస్ట్ వీక్ మన క్విజ్ కి చాలా మంది ఆన్సర్స్ పంపారు. వారిలో అన్ని క్వశ్చన్స్ కి కరెక్ట్ ఆన్సర్ పంపిన వారు జాన్ హెరాల్డ్, జెస్సి మెల్లెటా, ఎం శామ్యుయల్, జాషువా నిషాంత్ అండ్ అలెన్ మాథ్యూ. వీరందరిలో ముందుగా ఆన్సర్స్ పంపించి మన క్విజ్ విన్నర్ గా నిలిచిన వ్యక్తి జాన్ హెరాల్డ్ ఫ్రమ్ హైదర్షా కోట్. కంగ్రాచ్యులేషన్ జాన్ హెరాల్డ్, కంగ్రాచ్యులేషన్. ఈ వారం మన క్విజ్ కి వెళ్లే ముందు లాస్ట్ వీక్ ఆన్సర్స్ ఒక్కసారి చూద్దామా. నేమ్ ద మిషనరీ హూ కాల్డ్ హిస్ బాడీ యాజ్ బ్రదర్ డాంకీ. Answer: Saint Francis. Name the missionary who translated the Bible into 40 languages. Answer: William Carey. What is the name of the missionary? Answer: Billy Sunday. Name the missionary who referred as the apostle with the bleeding feet. Answer: Sadhu Sundar Singh. Who was named as the prison reformer? Answer: Elizabeth Fry. ఈ వారం మన క్విజ్ కి మీరందరూ సిద్ధంగా ఉన్నారా? Are you ready? Who discovered the famous Victoria Falls in Africa? Who translated the Bible in Burma language? What was the name of the missionary? Who was the father-in-law of David Livingstone? Who was the founder of China Inland Mission? మీ ఆన్సర్స్ పంపించవలసిన మా వాట్సాప్ నంబర్ గుర్తుందిగా, 9963632186. ఎవరైతే అన్ని ప్రశ్నలకు కరెక్ట్ ఆన్సర్ ముందుగా పంపిస్తారో వారిని మాత్రమే క్విజ్ విన్నర్స్గా ఎంచబడతారు. వచ్చే వారం మరిన్ని ప్రశ్నలతో మళ్ళీ కలుద్దాం. అందాక బాయ్ బాయ్.